సమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వస్తుంది రైతులకు చెప్తారు ఎక్కువ ఎక్కువ. మా చిను జల్దీ వెళ్ళి పలిగింది ఇన్ఛార్జ్ నర్సేనా ఇక్కడ లోకల్ ఇన్ఛార్జ్ మంచి సలహాదారు లేవరు లేరా అంటారు దీన్ని ఉప్పు మైక్ అది వస్తుంది సారంగాపురం మండలంలోని రేచిపల్లి గ్రామంలో కరీంనగర్ జిల్లా సహకార సంఘం డిసిఎంఎస్ ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించడానికి నన్ను ఆహ్వానించిన ఇక్కడి సభ్యులకు జెడ్పిటిసి మనోహర్ రెడ్డి గారికి, సర్పంచ్ గారికి, వైఎస్ఎంపీపీ గారికి, ఎంపీటీసీలకు, వివిధ గ్రామాల సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, స్థానిక వార్డు మెంబర్లకు, రైతులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రంలో పండిన మొక్కలు కానీ వరి ధాన్యం కానీ ఎన్ని క్వింటాలు పండినా కానీ ఒక కిలో కూడా పొల్లుపోకుండా కొనాలనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా డిసిఎంఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం జగిత్యాల మార్కెట్, అదేవిధంగా ఇప్పుడు రేచిపల్లిలో కూడా మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వాస్తవానికి మొక్కల ధర బయట చాలా తక్కువ ఉంది. ఇలాంటి సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 3,000 కోట్ల రూపాయలు కేటాయించి ఇవాళ 1,765 రూపాయలకు ఒక క్వింటాల్ చొప్పున ఒక్క కిలో కూడా తరుగుపోకుండా కొనడానికి నిర్ణయం చేశారు.
దీన్ని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. గత సంవత్సరం కొనడం జరిగింది, వర్షాకాలం కూడా కొనడం జరిగింది. వర్షాకాలం మార్కెట్లో కొంత రేటు బాగానే ఉండే, కానీ ఈ కరోనా మహమ్మారి ప్రపంచం అంతా కూడా కబలిస్తున్నది. దాంట్లో భాగంగా పౌల్ట్రీ పరిశ్రమ ఎక్కువైతే మక్కలు వాడతారో పౌల్ట్రీ పరిశ్రమను కూడా ఇవాళ దెబ్బతీసింది. దాంతో రేటు పడిపోయింది. భగవంతుని దయవల్ల ఇవాళ కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచనతోటి ప్రతి గింజ కొనాలనే ఆలోచన చేసినారు. మనకు రేపట్నాడు మళ్ళీ కూడా ఈ కరోనా తొందరగా దూరం అవుతుందని చెప్పి కూడా ఆశిస్తున్నాం. అట్లనే మన అందరం కూడా ఈ కరోనా పోవాలంటే కొద్దిగా ఎవరికి వాళ్ళకి కూడా ఒక దూరం మెయింటైన్ చేయాలి. ఇది అత్యంత ముఖ్యం. రెండవది చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మూడవది ఎక్కడ బయటకు వెళ్ళినా కానీ కొంచెం మాస్కులు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఈ మూడు నాలుగు జాగ్రత్తలు తీసుకోవాలి. బయట అనవసరంగా ఎక్కువ తిరగకూడదు. మరి ఈ మక్కల కేంద్రం ప్రారంభానికి వచ్చి ఈ కరోనా గురించి చెప్తుంటే, మరి కరోనా మక్కలు వరి పసుపు ప్రపంచం మొత్తంలో ప్రతిదాన్ని అతలాకుతలం చేసింది. మొత్తం ప్రపంచ వ్యవస్థనే ఇది అది లేదు, ఈ ఊరు ఆ ఊరు లేదు, ఈ రాష్ట్రం లేదు, ఈ దేశం లేదు. మన దేశంలో కూడా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి తప్ప తగ్గుతలేవు. మన రాష్ట్రంలో కూడా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం తస్మాత్ అప్రమత్తంగా ఉండాలి. ఇది పెరగద్దంటే ఒకటే ఒక మార్గం, ఒకరికొకరు దూరం ఉండాలి. అందుకనే ముఖ్యమంత్రి గారు ఏ ఊరు ధాన్యం అక్కడనే కొనుగోలు చేయాలన్నారు. దీంట్లో వేరే ఉద్దేశం లేదు. కొంత రైతులకు ఇబ్బంది అనిపించవచ్చు, కొన్ని రకాలకు ఇబ్బందులు అయితే ఈసారి ఖచ్చితంగా, ఎందుకంటే లేబర్ లేరు, కూలీ లేరు. ఇవాళ ఇప్పుడు మనకు కూలీ లేరు పరిస్థితి. కాబట్టి రైతులు సహకరించుకోవాలి, కూలీలను సమకూర్చుకోవాలి ముఖ్యమంత్రి గారు. అందుకనే ఏ ఊరు ధాన్యం అక్కడనే కొనుగోలు చేయాలన్నారు. దానికి రెండో కారణం ఉంది. మరి కరోనా వైరస్ మనం తిరిగినా కొద్దిగా ఒకరికొకరికి అంటుతుంది. అందుకోసం ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండాలని చెప్పి 10 రూపాయలు లేబర్ ఛార్జ్ ఎక్కువైనా కానీ కూలీలు ఎక్కువైనా బయటకెళ్ళి తెచ్చుకొని భోజనం పెడతామా ఏం చేస్తామో, కానీ ఈ కరోనా బారిన పడద్దు, ఆరోగ్యం కాపాడుకోవాలి. అందుకని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడికక్కడ కూడా కేంద్రాలు ప్రారంభించున్నారు. కొత్త కేంద్రాలు కూడా వరి ధాన్యం కూడా రేపటి నాడు ఎక్కువ కూడా ఇస్తున్నారు. ఏదైనా అవసరం ఉంటే కూడా నేను కొత్తవి కావాలన్నా మన మండలంలో నేను చెప్తాను. సింగిల్ విండో చైర్మన్ నరసింహారెడ్డి గారు గెలిచిన తర్వాత మొదటి కార్యక్రమం ఇది. మరి వారి ఆధ్వర్యంలో కూడా ఇంకా ఇప్పుడు పిఎస్సిఎస్ సెంటర్ చాలానే ఉన్నాయి. ఇంకా కొత్తవి కావాలన్నా కానీ ఇప్పిస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈనాడు ఇక్కడ ఈ మక్కల కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు ఇక్కడ పెద్దలను రైతులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.